సో అంటే భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అబ్బాయిలే కాదు అమ్మాయిలో కూడా మీకు ఫాలోయింగ్ పెరిగింది సర్చ్ చేస్తున్నారా కౌంటిన్యా సింగిలా కాదా పెళ్ళి అయిందా లేదా ట్రై చేయొచ్చా లేదా ఏదన్నా ట్రై చేయొచ్చా వాళ్ళు ట్రై చేసుకుంటే చేసుకోవాలి నాకు మాత్రం పెళ్ళి అయిపోయింది విన్నారా ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి నాకైతే పెళ్ళి అయిపోయిందని చెప్తున్నారు అదే వద్దని చెప్పట్లా ఇది మీ వైఫ్ చూస్తారు కదన్న అయ్యో తప్పకుండా చూస్తారు వస్తారు కదా వదిన చూడండి ఒకసారి అన్న ఇది చెప్తున్నారు ట్రై చేసుకుంటే ట్రై చేసుకుని విన్నా లవ్ మ్యారేజా నా దా అరేంజ్ అరేంజ్ అంటే లవ్ అరేంజ్ అరేంజ్ లవ్ ఎట్లా పిలవండి దాన్ని మాకు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో లవ్ ఎక్కువైంది అంతే కి ఇలా పెళ్లికి మధ్యలో లవ్ అంతే కానీ లవ్ మ్యారేజ్ అయితే కాదు లవ్ మ్యారేజ్ కూడా అనుకోండి పోయి నాకు తెలుసు ముందే నుంచే తెలుసు కానీ మాట్లాడుకోవడం డైరెక్ట్ పెళ్ళి అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ తెలిసిందే కదా ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి మా నైన్ టు సిక్స్ జాబ్ కాదు పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు అనంటే ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉందా అనుకున్నారు బాబు వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్న ఫోన్ వస్తుంది రికార్డింగ్ ఉంది కోరస్ పాడాలి వచ్చేవా సాంగ్ పాడాలి వచ్చేవా ట్రాక్ వచ్చేవా ఎలక్షన్ సాంగ్ ఉంది పార్టీ సాంగ్ ఉంది ఎప్పుడు ఏం ఫోన్ వస్తో తెలియదు వచ్చిన వెంటనే మేము మురకాల్సి వస్తుంది ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అంటే మీకు తెలిసిందే ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి రాత్రి లెవెన్ లెవెన్ థర్టీకి అవుతాయి మ్యారేజ్ ఈవెంట్స్ కానీయండి కార్పొరేట్ ఈవెంట్స్ కానీయండి సో ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు ఏ టైంకి వస్తాయో తెలియదు ఈస్ వెరీ కోఆపరేటివ్ వెరీ ఎంకరేజింగ్ సో లక్కీ అని చెప్పాలి అలాంటి వైఫ్ దొరకడం ఓకే ఆ సాంగ్ పాడారు కాబట్టి అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కూడా అంటున్నారు కదా సో అంటే ఈ సాంగ్ పాడిన టైంలో ఆయన కలవకపోవచ్చు ఇంతకు ముందు ఆయన చూస్తాం అలాంటివి జరిగింది యా యా అండి గోపాల గోపాల మూవీ కోరస్ పాడాము కాటమ్ రాయడా కోరస్ పాడాము గోపాల గోపాల ఆడియో లాంచ్ లో ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకు ముఖ్యం అంటూ కుడికాలు ముందు అంటూ ఆ సాంగ్ స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేశాను యాక్చువల్గా పాడింది కైలాష్ గారు ఓకే ఆ స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేశాను ఆయనకి రావడం కుదరక ఓకే ఆడియో లాంచే నేను చేశాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందరే అంటే అఫ్ కోర్స్ ఆయన వెళ్ళి అండ్ నుంచి కలిసి ఫోటో దిగే అవకాశం రాలేదు కానీ ఆయన ఫస్ట్ ఫస్ట్లో కూర్చుంటే ఆయన చూసుకుంటూ పాడే అవకాశం నాకు వచ్చింది అంటే మామూలుగా ఈ ఈ సినిమా సెట్ లో సో ఏంటి మాకు సాగర్ చంద్ర గారు డైరెక్టర్ గారు ఆయనతో ఏమన్నా ఇట్రాక్ట్ అయ్యారా నిన్ననే కలిశానండి సాగర్ నిన్న అదే మీరు చెప్పారు కదా లెవన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినందుకు చిన్న చిన్న సెలబ్రేషన్ లా కేక్ కటింగ్ చేసుకుందాం మొత్తం టీం అందరూ వచ్చారు ఓకే సాగర్ గారిని కలిశాను వెరీ హ్యాపీ సో ఏంటి అలా అయిపోతుంది సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మేము వెయిట్ చేస్తాం మేము కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మేము వెయిట్ చేస్తాం ఎలా ఉంటుందా అని చెప్పేసి కానీ తబన్ గారు చెప్పిన ప్రకారం అయితే నెక్స్ట్ లెవెన్ లో ఉంటుంది మీరు ఇంకా మీ మీ థియేటర్ చూడండి నేను ఇప్పుడు మీకు చూపించింది మొత్తం శాంపుల్ ఏమన్నా థియేటర్ చూడండి పిచ్చెక్కిస్తారండి